హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి అందరూ? మేము కూడా బాగున్నామండి. ఈరోజు అయితే నైట్ ప్రేయర్ అయితే ఉందండి మా ఇంటి దగ్గరే. ఇంకా ప్రేయర్కి అయితే వెళ్దామని రెడీ అయ్యండి. పిల్లలు అయితే వెళ్ళారు, నేను కూడా వెళ్తున్నాను. ఇంకా ప్రేయర్ అయితే అయిపోయిందండి, నేను ఇంకా అక్కడే వీడు తీయలేదు. ఇంకా భోజనాలు కూడా అయిపోయినాయి అందరికీ. ఇంకా మేమైతే లాస్ట్లో తింటున్నాము. ఇంకా భోజనాలు వచ్చేసి బిర్యానీ అండి, పలావు, చికెను, గోంగూర, సాంబార్, పెరుగు చట్నీ ఇవైతే పెట్టారు. ఇంకా నేను మా అమ్మోళ్ళు మేమందరం కూర్చొని అయితే తింటున్నాము. అయిపోయినాయండి. ఇంకా అప్పుడు టైం వచ్చేసి 10 అట్లవుతుంది. ఇంకా తినేసి అయితే వచ్చేసాము. ఇది తర్వాత రోజు తీసిన వీడియో. ఇంకా వర్షం అయితే ఆగట్లేదండి, పద్దాకులు డైలీకి వర్షం వస్తూనే ఉంది. మళ్ళీ ముసురు పట్టినట్టు పెద్ద తుఫాన్ లాగే వస్తుంది, గాలి కూడా వస్తుంది. కాసేపు అట్లయితే తగ్గిందండి. తగ్గినాకైతే ఇంకా మా అమ్మ కోళ్ళన్నీ పైకి వస్తున్నాయి అని చెప్పి కోళ్ళకైతే బియ్యం అయినా ఇవన్నీ వేస్తుందండి కోళ్ళకి. తడిచినవి మొత్తం కోళ్ళు కూడా లోపల షెడ్లు ఉన్నా కానీ వెళ్ళట్లేదండి, బయట తిరుగుతున్నాయి. ఇంకా బెండకాయలు అయితే ఈరోజు 1/4 కేజీ అట్లా అయినాయండి. కూర చేస్తున్నాను, చెట్లు కూడా మొత్తం పీకేసాము. ఇంకా అవి సరిగ్గా రావట్లేదు కదా, అందుకని ఇంకా చాలా రోజులు అవుతుంది పీకద్దాం అనుకొని ఇంకా ఈరోజు అయితే పీకిందండి. కొన్ని అయితే బెండకాయలు వచ్చినాయి, అవి మాత్రం ఇంకా కర్రీ అయితే చేశానండి. ఇంకా ఈ వర్షాల వల్ల, అంతకుముందు నుంచే వర్షాలు పడుతున్నాయి కదా, ఆ వర్షాలకి అను ఇప్పుడు వచ్చిన వర్షాలకి గోంగూర బాగా పెరిగిందండి. ఎంత పెరిగి బాగా ముదిరిపోయినట్టు అయ్యింది. అట్లాంటి గోంగూరని కొనట్లేదు కదండి ఎవరు. ఇంకా అందుకని అయితే పెద్దగా పెరిగినాయన్నీ మొత్తం అయితే తీసేస్తున్నారు మా అమ్మను మా అబ్బాయి అండి. మొత్తం అయితే పీకేస్తున్నారు, బాగా హైట్ పెరిగినాయన్నీ. ఇది చూడండి ఎంత గోంగూరకి, ఇదంతా వేస్టేనండి. గోంగూరలో కొన్ని నష్టంగానే వచ్చిందండి అసలు ఈసారి. ఇంకొన్ని అయితే గట్టిగా పాదుల్లాగా అయినాయి, అవి అయితే కోసేస్తుంది మా అమ్మ. హైట్గా అయిన చెట్లు ఈ గోంగూర మొక్కలన్నీ పీకేయాలండి, ఇంకా తప్పదు. ఎందుకంటే ఎవరు కొనరు కదా, ఇక అవన్నీ అయితే పీకేస్తుంది. మళ్ళా గోంగూరలో అయితే ఇంక మాకు ఖచ్చితంగా నష్టమే వచ్చిందండి. ఇంకా అయితే ఇటు చెట్లు పెట్టామండి, దోసకాయ చెట్లు, అవి అయితే బాగానే వస్తున్నాయి ప్రస్తుతానికి. ఇంకా మా అబ్బాయి అయితే ఈ మామూలు కుప్పలు వేసారు కదా, ఈ గోంగూర కోసి మొత్తం అయితే ఒక దగ్గర వేసేస్తున్నాడు అడు తీసుకెళ్ళి. వాతావరణం మళ్ళీ మబ్బు పట్టిందండి, బాగా వర్షం వచ్చేటట్లయితే ఉంది, గాలి కూడా వస్తుంది, కోస్తున్నారు. బెండకాయలు కూడా ఒక రోజు మొత్తం కోసేసిందండి. ఇంక ఇవన్నీ ఇవి కూడా కోసేయాలి. ఇదిగండి ఇక్కడ గోంగూర కూడా పాదుల్లాగా, పెద్ద పెద్ద పాదుల్లాగా వచ్చినాయి. ఇంకా అవి మొత్తం కూడా పీకేసేసింది మా అమ్మ. ఇంకా అవన్నీ తీసేసి వాటి ప్లేస్లో మళ్ళీ ఇంకేదో ఒక కూరగాయలు వేయాలండి. మళ్ళీ ఇదిగో ఇటువైపు మొత్తం బెండకాయలు చూపించా కదా, అంతకుముందు అవి మొత్తం కూడా పీకేసాము పొద్దునే. ఇంకా ఇదిగోండి ఈ దోసకాయ చెట్లు అయితే బాగానే వచ్చినాయి. కొన్ని ఏమో పురుగు పట్టినాయి వాళ్ళకి, కొన్ని ఏమో బాగానే పూత వస్తుందండి. చిక్కుడుకాయ మొక్కలకు కూడా బాగా పురుగు పట్టింది అని చూడండి, అంతా ఆకంతా పాడైపోయింది. ఇంక ఇటు మొత్తం కూడా క్లీన్ చేసేసామండి, అది మొత్తం పీకేసాము బెండకాయలు పట్టికి. అక్కడ మళ్ళీ గోంగూర కానీ ఏదో ఒకటి వేయాలి. ఇంకా ఈ చెట్లు కూడా, వంకాయ చెట్లు బాగానే వచ్చినాయండి.